సచ్చిపోదాం ఏమవుద్ది ఇవాళ సత్తే రేపటికి రెండు అంతేగాని ఇంతమంది పేనాలు తీసి చిన్నపిల్లని చూడకుండా ఎన్నెలమ్మ పేనాలు తీయాలని సోతా ఉంటే ఇంకా సోతున్నారంట సోతున్నారు వెన్నెలమ్మ కూడా ఒప్పుకుండదని చెప్తుండాం కదా అదే నాకు నచ్చట్లేదు సర్లే రాని ఇళ్ళం అవుతుంది కదా ఇళ్ళమని అడుగుతాను ఎట్టా ఒప్పుకుందో ఆ మంచితనం ఎంతవరకు వదినా సుధా ప్రకాష్ బయటకు వచ్చేంతవరకే కదా అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు అవును వెయిట్ చేయక తప్పదు ముందు ఆ వెన్నెల పెళ్లి గురించే కదిలిస్తే అందరి దగ్గర నాకు మంచి పేరు వస్తుంది వదినా ముఖ్యంగా నువ్వు ఆ నీలాంబరితో అన్ని విధాలా స్నేహంగా ఉంటే మంచిది దాంతో స్నేహం నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇన్ని ఆలోచిస్తున్న దాన్ని అది ఆలోచించనా అందుకే నేను అదే దారిలో వెళుతున్నాను ఇన్ని రోజులు నువ్వు నడిచిన దారిలో కాకుండా కొత్త దారిలో నడుస్తున్నావు దీనివల్ల నీ శత్రువులందరూ నీ చుట్టుంటారు నిన్ను నమ్ముతారు మనం అనుకున్నది జరిగాక ఒక్కసారి ప్లాన్ చేశామంటే శత్రుశేషం అనేదే లేకుండా పోతుంది వద్దు భరత్ రేపటి గురించి నాకు చెప్పొద్దు నేనెప్పటికీ ఇలాగే ఉండాలి నా మొహంలో ప్రశాంతత ఉండాలి నా కళ్ళలో ప్రేమ ఉండాలి నా పెదాల మీద నవ్వుండాలి వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళకి అనుమానం వస్తుంది అందుకే పగ అనే విషయం కొద్ది రోజులు పక్కన పెడతాను ముందు దాని పెళ్లి గురించి ఆలోచిస్తాను రేపు ఆఫీస్ లేదు వెన్నెలను కలవడం కుదరదు తన ఇంటికి రమ్మండం బాగోదు ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో మీ మమ్మీ ఎక్కడ్రా అండ్ లోపల ఉన్నట్టుంది డాడ్ వల్లే వల్లే ఏంద్రా వల్లి వల్లి అని అరుస్తున్నావు నేను అరవలేదు పిలిచాను ఏంద్రా నువ్వు పిలిచావా అబ్బా ఏందో లేరా నువ్వు అరిచినట్టు వినిపించింది పాపం తాతయ్య నా గురించి భయపడుతున్నట్టున్నాడు అదెప్పుడు ఉండేదే కదా ఈ మధ్య కాస్త భయం తగ్గినట్టుగా అనిపించట్లేదా ఏమిటో మనవణం చూసి తాతలు భయపడే రోజులు వచ్చాయి సర్లే తాతయ్య డాడ్ ఏదో జోక్ చేస్తున్నారంతే జోకేంట్రా నిజం ఇక నుంచి ఈ మనవరాలు ఆ కోడలు అక్కడా ఇక్కడా పెత్తనం అంతా ఆయనదే కదా కోడలు పక్కన చేరితే మీ తాత మాట వింటాడనుకుంటున్నావా నా మీద పడ్డావేంద్రా నువ్వు సరే తాతయ్య నేర్పించింది చాలే గాని ఎందుకు పిలిచావు పాణి రేపు ఆఫీస్ లేదు ఏం చేద్దామంటావు ఆఫీస్ లేదు అని చెప్పడానికి పిలిచావా చెప్పేది పూర్తిగా వింటావా మీరు చెప్పండి రేపు ఆఫీస్ లేదు కాబట్టి ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అంటాను అబ్బో ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయా ఏమిటోనమ్మా వీడు కొత్త కొత్తగా కనిపిస్తున్నాడు కొత్త మనుషులు రావాలంటే కొత్త ఆలోచనలు రావాలి ఏంటి పాణి నువ్వు అనేది మనం ఇక్కడే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటే పనవ్వదు ఆల్మోస్ట్ వెన్నెల వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి రేపు మనందరం కలిసి వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్దాం వెళ్ళి మన అభిప్రాయం చెప్దాం వెన్నెల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఏంటి ఇంత సడన్ గా లేదురా నీకు 250 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడేళ్ళు మాట్లాడతాడు నువ్వు తాతయ్య నేను అసలు టెన్షన్తో చచ్చిపోతుంటే నీకెందుకురా టెన్షన్ నువ్వు మగపిల్లాడివి నువ్వెట్లాగో మాట్లాడువు మమ్మల్ని కూడా మాట్లాడనివ్వా ఇంకెవరితోనూ పనిలేదు నేరుగా వెళ్దాం వాడికి వెన్నెల మీద ఉన్న ఇష్టాన్ని చెప్పి వెన్నెల ఏమంటుందో అడుగుతాం ఒరేయ్ మనందరం వెళ్ళి అడగాలే గాని కాదనటానికి ఏముందిరా నీలాంబరి కాదంటుందా బసవ కాదంటాడా వెన్నెల కాదంటుందా అవును పాణి
మనం వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఎవ్వరూ కాదనరు. సరే, రేపు అర్లీగా రెడీ అవ్వండి, అందరం కలిసి వెళ్దాం. ఎరా విశాల్, కూల్ రా, కూల్. దేనికి ఎక్సైట్ అవ్వకూడదురా. రేపు వెళ్లాలంటేనే ఇంత టెన్షన్ పడుతున్నావంటే అక్కడికి వెళ్ళాక నీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ కూల్గా ఉండడం నేర్చుకో. రే, వాడికి ఇప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చినా కూల్ అయ్యేటట్టు లేడు. వెన్నెలతో పెళ్ళంట చాలు, ఇదిగో వీడు ఇలా తయారవుతున్నాడు. పోదాతయ్య, ఏంట్రా మనసా, ఆఫీసులో పని ఎక్కువైనదే అయింది, ఆలస్యమైనది? అదేం లేదు నాన్న. సరే, నీతో ఒక మాట చెప్పాలరా. ఏంటన్నా? పొద్దున మీ బాలు మావయ్య వచ్చాడు. ఓ, మావయ్య వచ్చాడా? వచ్చాడులే. ఇంటికి వచ్చినాక సునంద విషయం మాట్లాడుతూ ఉంటే మాటల మీద మాటలొచ్చి నీకు వినలమ్మకి పెళ్లి చేద్దాం అనుకున్నాను. మీ అమ్మేమో అట్టట్ట కుదురుద్ది, లత్రా చేసుకోవాలంటుంది. అమ్మకి ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, దాన్ని నేను పెళ్లి చేసుకోలేను, నా వల్ల కాదని. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి పెరిగాం, దాని మీద నాకెప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు. నాకు తెలుసులేరా, కాకపోతే మీ అమ్మ మనసులో మాట చెప్తుండా. అమ్మకు కూడా ఆ విషయం చెప్పాను కదా నాన్న, మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా? సరేలేరా, అది ఎన్ని మాట్లాడినా చివరికి నీ మాట అవునంటదిలే, కానీ నీ సంగతి ఏంటో చెప్పు. నాదెప్పుడు ఒకటే మాట నాన్న, నాకు వెన్నెలంటే ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే వెన్నెలనే చేసుకుంటాను. నువ్వు వెన్నెలమ్మను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసురా, నీలాంబర్ పెన్నాం కూడా తెలుసు. కాకపోతే వెన్నెలమ్మ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. నేను ఆ ఒక్క విషయంలోనే భయపడుతున్నానన్న. నా మీద తన ఫీలింగ్ ఏంటో నాకు ఇప్పటి వరకు తెలీదు. నాతో బాగుంటుంది, నాతో సరదాగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా గురించి జాగ్రత్త తీసుకుంటుంది. ఇదంతా చూస్తుంటే నా మీద తనకి ప్రేమ ఉందేమో అనిపిస్తుంది. కానీ చెప్పడానికి భయం ఏంటంటే, తీరా నా మనసులో మాట చెప్పాక నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు బావా అందంటే నేను అసలు తట్టుకోలేను నాన్న. కాదంటదని నేను అనుకోవట్లేదురా, కాకపోతే అలా అంటే ఎలా అని నీకున్న భయమే నాకు ఉంది. ప్లీజ్ నాన్న, నేనెప్పుడు నిన్నేం అడగలేదు. నాకు వెన్నెలకి పెళ్లి చేయి నాన్న, నాతో పెళ్లికి వెన్నెలు ఒప్పుకునేటట్టు చెయ్యి. కొడుకు అడిగితే చేయడం కాదురా, అడగకుండా చేసేవాడే తండ్రి. నీకేం కావాలో అర్థం చేసుకుని నీకివ్వడం నా బాధ్యత. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క సాయం చెయ్యి, మళ్ళీ లైఫ్లో ఇంకేం అడగను. రే పిచ్చోడా, తండ్రి బిడ్డకు చేసేటప్పుడు సాయం కాదురా, బాధ్యత. నా కొడుకు సంతోషం కోసం వాడికి నచ్చింది చేయడం నా బాధ్యత. రేపు నేను మాట్లాడతానులే, నువ్వు మళ్ళీ దీని గురించి మనసులో పెట్టుకుని బాధపడమాక. బాధపడొద్దని నువ్వెప్పుడు చెప్తున్నావు, నేను రోజు బాధపడుతూనే ఉన్నాను నాన్న. అవును నాన్న, వెన్నెల మొదటిసారిగా మన ఊరు వచ్చినప్పుడు చూశాను. నా మరదలు అన్న తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే వెన్నెలని చేసుకోవాలనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెన్నెల నాదవుతుందా కాదా అని లోపల బాధపడుతూనే ఉన్నాను. రే, వెన్నెల నా చెల్లెల కూతుర్రా, నా మాట కాదంటదా? నేనంటే ప్రాణం. నా చెల్లెలను ఎట్టా చూసేదో నా మేనకోడలు కూడా అట్టగా చూస్తుంది. నేనొక్కసారి నోరు తెరిచి నా కొడుకుని చేసుకోమా అంటే కాదంటదా ఏంది? నువ్వు అట్టటి ఏం పెట్టుకో మాకు, నేను మాట్లాడతానని చెప్తున్నాగా. తొందరగా మాట్లాడు చూడు నాన్న. అట్టగలేరా? ఓ, పోయి స్నానం చేసిరా, పోతుందా.
వెన్నెలమ్మ కాదంటే వీడేమైపోతాడో. దేవుడా, నేనెప్పుడు నీ గుడికి రాలేదు, నేనెప్పుడు ఏమి అడగలేదు. నా బిడ్డ మొదటిసారిగా నన్ను అడిగాడు. నేను నిన్ను అడుగుతున్నా. వాడు ఇష్టపడినట్టే నా మేనకోడలతోటే వాడు పెళ్లి జరిగేలా చూడు స్వామి. డాడేమో డెసిషన్ తీసేసుకున్నారు. రేపే నీ మనసులో మాట డాడీకి చెప్పాల్సి ఉంటుంది. నా వైపు నుంచి ఎవ్రీథింగ్ క్లియర్. మరి నువ్వేమనుకుంటున్నావో నాకు ఇప్పటికీ సస్పెన్సే. కాదనవనే నా నమ్మకం. కాదంటే ఈ గుండె తట్టుకోలేదు. ప్లీజ్ ఓకే చెప్తావు కదా? నాకు తెలుసు వెనలా, నువ్వు నో చెప్పు. డాడ్ మామ్ నేరుగా వచ్చి అడిగితే ఇంకా నీ దగ్గర మాటలే ఉంటాయి. బహుశా సిగ్గుతో తలదించుకుని తల ఊపేస్తావేమో. ఏంద్రా మనోడా, అందరు ఫోన్లో మాట్లాడుతుంటారు, నువ్వేంద్రా ఫోన్తో మాట్లాడుతున్నావు? నేను నా వెన్నెలతో మాట్లాడుకున్నాను తాతయ్య. ఆ ఫోన్ పేరు వెన్నెల ఏమిట్రా? ఓహో, ఫోన్ పేరు కాదు, ఫోన్లో ఉన్న వెన్నెల. ఫోటోతో మాట్లాడుతున్నావా? ఏం కబుర్లు చెబుతున్నావో ఏమిటో? ఏముంది, రేపు మామ్ డాడ్ మనందరం వెళ్తున్నాం కదా, తన్ని ఓకే చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగుందిరా, నువ్వు ఫోటోని రిక్వెస్ట్ చేస్తావు, డాడీని రిక్వెస్ట్ చేస్తావు, అందరినీ రిక్వెస్ట్ చేస్తావు, కానీ ఆ అమ్మాయిని మాత్రం రిక్వెస్ట్ చేయవు కదా? మీరందరూ కలిసి అడుగుతారు కదా తాతయ్య. ఒరేయ్, మేమందరం అడగటం, ఆ అమ్మాయి ఏమంటుందని కంగారు పడటం. ఓ పని చేయరా, నీకు మంచి జరగాలి, నీ పెళ్లి జరగాలి అంటే నా కోడలు సునందని కలవమంటావా? సునందనా? ఆమె గనక తలుచుకుందంటే నీ పెళ్లి ఖచ్చితంగా అవుతుందిరా. అవునరా, సునంద చాలా తెలివిగలదే, తను గనక పూనుకుందంటే ఎలాంటి పని అయినా ఇట్టే అయిపోతుందిరా. కదిలించమంటావా ఏంది? వద్దులే తాతయ్య, మధ్యలో తనందుకు మనమే ట్రై చేద్దాం. వెన్నెల ఏమనుకుంటుందో, వెన్నెల మనసులో ఏముందో తెలుసుకుందాం, అప్పుడు నీ ఐడియా ఫాలో అవుదాం. ఓకేనా? రిజల్ట్ తర్వాత నువ్వు ఎలా ఉంటావో ఏమిటో. డెఫినెట్గా హ్యాపీగా ఉంటాను తాతయ్య, ఎందుకంటే వెన్నెల నో చెప్పదు కాబట్టి. సర్లేరా, నీకంత నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు గాదనాలి? అలాగే కానీ. ఓ ఓకే తాతయ్య, మార్నింగ్ ఫ్రెష్గా బయలుదేరాలి కదా, ఎర్లీగా పడుకుంటాను, బాయ్. ఒరేయ్, రోజు కలిసే మనిషిని కలవటానికి కూడా పెందరాడి పడుకోవాలా? పెందరాడి లేచి మేకప్ కావటం ఎందుకురా? రోజు కలవడం వేరు, రేపు కలవడం వేరు. ఏమిటో ఆ వేరు? రేపు నా భవిష్యత్ ఏంటో నాకు అర్థమవుతుంది, నా ప్రేమకి సమాధానం దొరుకుతుంది. సరే, గుడ్ నైట్. వారిని ఏమిటో ఈ పిచ్చి మహారాజు. నీతో మాట్లాడాలా? చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఎన్ని దినాలంటే ఆ సునందని ఏం చేయాలా, ఎట్టా పాత కక్షలు తీర్చుకోవాలా అనుకుంటా గడిపేశాం. కానీ ఇప్పుడు ఆ సునంద కూడా మనలో కలిసిపోయినది, అందరం ప్రశాంతంగా ఉంటాం, ఎవరికీ ఎట్టాంటి భయాలు లేవు, గొడవలు లేవు.
హ్యాపీయే కదా మమ్మ. నేను బయటికి వెళ్తుంటే ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. అందుకేనమ్మా, ఆ ఆలోచనలేవి లేవు కాబట్టి మేము కూడా ఆలోచించాలా? ఏంటమ్మమ్మా? అదేనమ్మా, నీ పెళ్లి గురించి ఆలోచిస్తే మంచుకుంటుందని. అప్పుడు అడిగితే ఇప్పుడు నా మనసులో ఎవరూ లేరు, ఈ గొడవలన్నీ సర్దుమణిగాక అప్పుడు చేసుకుంటానని అన్నా. ఇప్పుడేమో ఏం గొడవ లేకపోయినా పెళ్లి చేసుకోమంటే నవ్వుతాండ. ఏమ్మా, అసలు నీ మనసులో ఏముండది? నాకప్పుడే పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా అమ్మమ్మ? పెళ్ళిడు వచ్చిందా లేదా అనేది తెలిసేది అమ్మాయి కాదమ్మా, పెళ్లి చేయాల్సిన పెద్దలకే అర్థమవుతాది. లేదమ్మమ్మ, ఇప్పటికైతే నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. బలవంతంగా మీరు ఆలోచన కల్పించాలని ట్రై చేయొద్దు. ఇంకెప్పుడమ్మా, ఈ గొడవల్లో పడిపోయి ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. ఎప్పుడో పెళ్లి చేసి నీ ఆనందం చూసేటోళ్ళు. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు ముందు నీకే చెప్తాను, ఇప్పటికైతే ఆ ఆలోచనే లేదు. అట్ట అంటే ఎట్టా అమ్మా? నీ వెనక ఇంకో ఆడపిల్లుండాది. అవునమ్మా, మన సంజు సిరిల కూతురు ప్రేమ చదువు కూడా పూర్తయిపోతా ఉండాది. రేపో మాపో ఈడకొస్తా ఉండారు. దానికి పెళ్లి చేయాలి అంటే పెద్దదానివి, ముందు నీకు పెళ్లి చేయాలి కదా. అందుకే చెప్తా ఉండా, ప్రేమ వచ్చేలోపు నువ్వు నిర్ణయం తీసుకున్నావు అంటే నీ పెళ్లి చేసేద్దాం. తనొస్తుంది కదా అని నన్ను పంపించేస్తారా? అట్ట అని కాదమ్మా, ఒకటికి రెండు బాధ్యతలుంటే మాకేమీ అర్థం కాదు. అదే ఓ బాధ్యత తీరిపోయినది అంటే రెండో బాధ్యత గురించి ఆలోచించచ్చు. చూడమ్మా, బలవంతం ఏమీ లేదు. నీకు ఎవరు నచ్చితే ఆ పెళ్ళోనే చేసుకుందు, కానీ నీకంటూ ఇష్టం ఉంటుంది కదా. ఆ ఇష్టం ఎవరి మీద ఉంటుందో చెప్పు, అది కూడా కాస్త ఆలోచించుకునే చెప్పు. కానీ నీ పెళ్ళి మాత్రం చేయాలా, అది మాత్రం మా అందరి కోరిక. ఎవరు రెడీ అవ్వలేదా? ఇవాళ వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా, ఎవరు కనిపించరంటే. ఏంటి వీళ్ళు ఇంకా లేవలేదు? ఈ ముఖ్యమైన పని పెట్టుకున్నప్పుడు కూడా ఇలా చేస్తే ఎలా? మామ్ 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 లే మామ్. ఏంట్రా, టైం ఎంత అయింది? 6 అయింది. ఎంత ఉదయాన్నే లేచి ఏం చేయాలరా? ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, పూచాలి, చాలా పనులుంటాయి కదా మో. ఏంట్రా ఈ హడావిడి? రాత్రి అనుకున్నది పొద్దున్నే మర్చిపోయావా? లే, నువ్వు త్వరగా రెడీ అయ్యి పూజ చేసుకుంటే బయలుదేరదాం. ఓహో, ఈ హడావిడి అందుకా? వెళ్దాం లేరా? వెళ్దాం కాదు, నువ్వు త్వరగా లేచి రెడీ అవ్వు మో. నువ్వు డాడీని లేపు, నేను తాతని లేపొస్తాను, సరేనా? నా తాతయ్య, తాతయ్య, ఓ తాతయ్య, లే. అబ్బా, ఏంద్రా నువ్వు చేసిన పనే? నేను నిన్ను లేపుతున్నాను తాతయ్య. నువ్వు నన్ను లేపటం ఎందురా? రోజు నువ్వు లేపితేనే నేను లేస్తున్నారా? చాలా పనులున్నాయి తాతయ్య, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి రా రెడీ అయ్యేది? ఒరే ముసురు ఉండరా, కాసేపు పడుకోనిరా, కంటి నిండా నిద్ర లేకపోతే లేచిన బద్ధకంగానే ఉంటుందిరా. అవసరం లేనప్పుడు మాత్రం ఉదయాన్నే లేస్తావే, ఇప్పుడు మాత్రం కుదరదు. నువ్వు త్వరగా లేచి రెడీ అవ్వు. ఏందిరా నా మీద పగ పట్టావో?
నిన్నే కాదు ఇంట్లో వాళ్ళందరినీ లేపాను. 5 మినిట్స్లో రెడీ అయ్యి నువ్వు బయటికి రావాలి. ఒరేయ్ ఒరేయ్, పోతా పోతా గడి అయిపోయావు. నువ్వు 5 నిమిషాలు రాలేదనుకో అదే జరుగుతుంది. వామ్మో ఈడేంది ఇలా. డాడ్ని బెడ్ కాఫీతో లేపాలి కదా. చెప్తా. డాడ్, డాడ్, గుడ్ మార్నింగ్. ఏంట్రా కాఫీ నువ్వు తీసుకొచ్చావంటే? స్పెషల్ డాడ్, రోజు మామ్ ఇస్తుంది కదా, ఈరోజు వెరైటీగా నేను తీసుకొచ్చాను. మీరు త్వరగా లేచి రెడీ అయితే మనం బయలుదేరదాం. ఎక్కడికి? ఏంటి అప్పుడే మర్చిపోయారా? ఈరోజు వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా. ఓ అందుకా, సరే సరే. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యారండి, ఈలోపు నేను మా పూజ చేసుకొని వస్తాం. అబ్బా కొడుకు ఇంతే? వాడికి తల్లి మాట పడదు, నీకు పెళ్ళ మాట పడదు. నీ ఇష్టానికి మమ్మల్ని నచ్చమని చెప్తున్నావు, అంత అవసరం లేదు. వీడికి వెన్నెలమ్మతోనే పెళ్ళి అవుద్ది. అవుద్దా? వెన్నెలమ్మతోనే అవుద్దా? సరే చూస్తా, వెన్నెలతో వీడి పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తా.